హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాము. ఎన్ని అడుగులు చేస్తున్నారు, ఏంటిది, అలాంటి అనేకమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు ఈరోజు ఈ ఖైరతాబాద్ దగ్గర ఎన్ని అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఇలాంటి అనేక విషయాలు ఒకసారి మాతో చెప్తారా? ఈ సంవత్సరం ఈ వినాయకుడిని సిద్ధాంతి గౌరీపట్ల విశ్వ శర్మ గారు పంచాంగం చూసి సప్తమొగ మహాశక్తి గణపతిని పెట్టమని చెప్పడం జరిగింది. అలా పెట్టడానికి రీజన్ కూడా ఆయన ఎవ్రీ ఇయర్ కూడా అలాగే పంచాంగం చూసి చెప్పడం జరుగుతుంది. ఆయన పంచముఖ సప్తముఖ మహాశక్తి గణపతి అంటే చాలా మంది సప్తముఖం ఉండే వినాయకుడి ముఖమే ఉంటాయి అనుకుంటారు, కానీ ఆయన చెప్పడం ఏంటంటే తిరుమూర్తుల్ని సప్తముఖం కింద సెట్ చేసి ఆ వినాయకుని తయారు చేయండి, వచ్చే వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది, మీ వర్క్ కూడా ఆటంకం లేకుండా బాగా జరుగుతుంది. ఆయన చెప్పినట్టే దాదాపు 60 రోజుల్లో ఈ సంవత్సరం ఈ వినాయకుడిని పూర్తి చేయడం జరిగింది. ఈ దాదాపు 150 మంది కార్యకర్తలు కళాకారులు అందరు కూడా వాళ్ళ వర్క్ని నైట్ అంటే ఎందుకంటే టైం షార్ట్ ఉంది కాబట్టి అది కాక ఈ కార్యపత్రంలో మొట్టమొదటిసారి 70 ఫీట్ వినాయకుడిని చేయడం జరిగింది. ఆ అంటే ఈ సంవత్సరం 70 ఫీట్ల వినాయకుడిని పెట్టారా అండి? వినాయకుడు చేయడం జరిగింది. అట్లా 70 ఫీట్ చేయడానికి రీజన్ కూడా సొర్కేలు సుదర్శన్ గారు, ఆయన స్వర్గం కాక ముందు సంవత్సరం భక్తులకు వాగ్దానం చేశారు నెక్స్ట్ ఇయర్ 70 ఫీట్ చేస్తానని, కానీ ఆయన ఉండే ఆ సెకండ్ ఇయర్ 70 ఫీట్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆయన మాకు ధైర్యం ఇచ్చేవారు, ఆయన సొరికెళ్ళి అయ్యారు కాబట్టి 60 ఫీట్ చేసి ఈ సంవత్సరం ఆయన కోరికను తీర్చడానికి 70 ఫీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ముందు కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతాయి, మొదటి నుండి చివరి వరకు అంటే నిమజ్జనం అయ్యేంత వరకు కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఏంటి అనే సంగతి ఒక్కసారి మాకు చెప్తే. ఈ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు. మీరు చూసినట్టయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, మరొక వైపు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము, రాహు కేతువు, వారితో పాటు బాలరాముని ఏర్పాటు చేశామన్నమాట. మరి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మరొక 2 రోజులలో భగవంతుడు మొత్తం కర్రలు మొత్తం పరద తీసి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నమాట. మరి 9 రోజులు వినాయక 9 కార్యక్రమాలు ఉన్నాయి. మొదటి రోజు చూసినట్టే శని ఆదివారాలు పూజలు ఉన్నాయి. మరి సోమవారం రోజు చూసినట్టే శివపార్వతుల కళ్యాణము. మరి 9 రోజులు హోమాది కార్యక్రమము. బుధవారం వచ్చి 70 హోమకుండాలు పెట్టి హోమాలు చేస్తామన్నాం. గణపతి హోమం, రుద్రాభియోగం, రుద్రాభిషేక యాగము. మరి మొదటి రోజు పద్మశాలి కులస్తులు, జంజామము, కండువ, పట్టు వస్త్రాలు భగవంతునికి సమర్పిస్తా ఉన్నారు. మళ్ళీ శ్రీనివాస కళ్యాణం అంటే 9 రోజు 9 పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఉదయం పూట మీరు చూసినట్టయితే శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రము, లలిత సహస్రనామ స్తోత్రము, అదేవిధంగా గణపతి శతకాలు, ఇట్లా కంటిన్యూ ప్రోగ్రామ్ ప్రతిరోజు ఒక్కొక్క రోజు దేవుని కార్యక్రమం ఉన్నాయి. 9 రోజు హోమాది కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు హోమం కూడా చేస్తాము. 9 రోజు 9 కార్యక్రమాలు అనేది ఉన్నాయన్నమాట. 10 రోజు దర్శనం ఉండదు, ఎందుకంటే వినాయకుని పైన కర్రలు చెట్టును గిడితేయాలి. 11 రోజు అనంత చతుర్దశి వస్తుంది. ఆ రోజు ఉదయమే వినాయకుని ఇంటి నుంచి వినాయక సాగరానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఉంటుందా సార్? సుమారు ప్రతిరోజు 800 కిలోల పులిహోర ప్రసాదం మామూలు రోజు పంచుతారు. శనివారం ఆదివారం వస్తే దాని క్వాంటిటీ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. ఇట్లా ప్రతిరోజు చేస్తాము. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు కూడా ఈ సంవత్సరం భక్తులందరూ కూడా ప్రసాదం పంపిణీ చేస్తామని తెలియజేశారు. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, మరి దానితో పాటు సెంటర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, బస్తీ పెద్దలందరూ సహకరించి అన్ని రకాల భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా అన్ని మానిటరింగ్ చేస్తారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఇంకొకటి సార్, దంపతుల పూజ అనేది ఎవరు ఎవరెవరు నిర్వహిస్తారు? చూడండి, నేను చెప్పాను కదా ఉదయం 9 రోజులు హోమాది కార్యక్రమంలో మొదటి రోజు వచ్చేసే 8 రోజులు హోమం ఉంటుంది. 9 రోజు మన పూర్ణాహుతి ఉంటుంది. బుధవారం 70 హోమకుండాలు పెట్టి హోమం చేస్తా ఉన్నాం. అన్ని రకాల 9 రోజులు 9 పూజలు ఉంటాయి. ఎవరన్నా పూజలు చేయాలంటే భగవంతుడి దగ్గరకు వచ్చి పూజ చేసుకోవచ్చు. అంటే అవకాశాన్ని బట్టి రష్ ఎక్కుంటే చేయరు. అవకాశం ఉదయం పూట 4 గంటల గిట వస్తే ఖచ్చితంగా హోమం గిట చేస్తారు. అంటే 11 రోజులకు నిమజ్జనం చేస్తాను అంటున్నారు. అనంత చతుర్దశి వచ్చింది కాబట్టి 11 రోజు నిమజ్జనం చేస్తాం మనం. అంటే 11 రోజు నుండి మొదలైతే 12వ రోజు మనకు అక్కడ లేదండి, ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయినది 12 గంటల వరకు నిమజ్జనం అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ హుసేన్ సాగర్ లో నిమజ్జనం అయిపోతుంది. థాంక్యూ వెరీ మచ్ సార్. దర్శనానికి వచ్చిన భక్తులతో ఒకసారి మాట్లాడి చూద్దాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సుస్మిత. ఎక్కడ నుండి వచ్చారు? మేము నిజాంపేట నుంచి వచ్చాం. నిజాంపేట నుండి ఇక్కడ దర్శనం కోసం వచ్చారు. చూద్దాం అనేసి ఇప్పుడు మళ్ళీ వినాయకుని పెట్టిన తర్వాత ట్రాఫిక్ బాగుంటది, చూడడానికి కష్టమవుతుందని ఇంక పిల్లోని పట్టుకొని ఇప్పుడైతే వచ్చినాం.
అంటే అప్పుడు ఇక ట్రాఫిక్ వల్ల చూడలేకపోతున్నాం అని చెప్పి ముందే చూడడానికి వచ్చారు. అవును, ఇప్పుడు ముందే చూస్తే కొంచెం నిమ్మలంగా చూడొచ్చు కదా, మరి ఎలా అనిపించింది మీకు చూస్తే? బాగా అనిపించింది, చాలా దగ్గర నుంచి చూడటం. ఇప్పుడు అప్పుడైతే రష్ లో ఉంటాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇప్పుడైతే నిమ్మలంగా చూసుకొని వెళ్ళిపోవచ్చు అనే విషయం. అంటే ఇంత ముందుకి మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఆ వస్తాం, ప్రతి సంవత్సరం వచ్చి చూసి వెళ్తాం. ప్రతి సంవత్సరం ముందుగానే వస్తారా లేకపోతే ఉత్సవాల సమయాలలో వస్తారా? ఉత్సవాల సమయంలో వస్తాము, నైట్ టైం వస్తాం. అప్పుడు నైట్ 11 ఆ టైం కి మా హస్బెండ్ తో వచ్చి చూసి వెళ్తాం. అంటే నిమజ్జన సమయంలో ఎప్పుడైనా వచ్చారా? నిమజ్జనంకి రాను, మా ఊరికి వెళ్తాను అప్పుడు. అప్పుడు మా ఊర్లో బాగా చేసుకుంటాము, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ అండి. వినాయక చవితి ఇంకా మనకి 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు ముందే మన గల్లీలో ఎంత హడావుడు ఉన్నదన్నది మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే మనం ఈరోజు బోయినపల్లి అస్మత్పేటలో ఉన్నాము. ఒకసారి మీరు నా వెనకాల చూసుకున్నట్టయితే ఒకసారి ఈ డెకరేషన్ కానివ్వండి, వినాయకులు కానివ్వండి. హైదరాబాద్ కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా ఈ వినాయక చవితిని చాలా సంబరంగా చేసుకుంటారు. అందులో భాగంగానే మీ ముందుకు నేను ఈరోజు ఒక చిన్న దాన్ని తీసుకుని వచ్చాను, దాన్ని చూసేందుకు ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ మండపానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మాటల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ వినాయకుని ఇట్లా కలువ తీరుస్తున్నారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు మా బాబాయ్ వాళ్ళు పెట్టేది, బాబాయ్ వాళ్ళు 15 ఇయర్స్ పెట్టారు, మేము 16th ఇయర్. ఇది 16th ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇదే ప్లేస్ లో పెడతారా? అవును, ఇక్కడనే పెడతాం. ఎవ్రీ ఇయర్ 30-35 ఇయర్స్ నుంచి ఇక్కడనే పెడుతున్నాం అండి. ఎట్లా సార్, ఇది ఒక యూత్ లేకపోతే మీరు ఓన్ గా పెడుతున్నారా? అంటే అందరు కలుపుకొని, కాలనీ వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరం కలుపుకొని పెట్టుకుంటాం. ఇంతకుముందు బాబాయ్ వాళ్ళు ఉండేది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పెట్టేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ మేము పెడుతున్నాం, మేము మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అందరం కలిసి పెడతాం. ఎన్ని ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇక్కడ? 9 డేస్ పెడతామమ్మ. 9th డే రోజు వినాయకుని విసర్జన్ ప్రోగ్రామ్ ఉంటుంది. 9th డే ఇంకా అన్నదానం అట్లా అన్ని చేస్తాం. డైలీ అన్నదానం ఉంటుంది, డైలీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నదానం ఉంటుంది. 2500 మందికి డైలీ అన్నదానం చేస్తాం. డైలీ పెడతారు? అవును, డైలీ ఉంటుంది అన్నదానం, 9 డేస్ ఉంటుంది. ఓకే. అంటే ఎట్లా ఎవ్రీ ఇయర్ మీరు ఒక్కొక్క రూపంలో అట్లా కొలువు తీరుతారా? ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తాము. లాస్ట్ ఇయర్ గరుడ గణేష్ చేసాం, అంతకుముందు సూర్య భగవాన్ చేసాం, అంతకుముందు కోలాపూర్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ లాగా చేసాం. ఈసారి మన ఫోటోలో చూస్తాం కదా, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఏనుగు, ఎలిఫెంట్స్ వస్తాయి, పైన ఏంజిల్స్ వస్తాయి. ఇంకా సెటప్ పెద్దగా ఉంది, ఆ మొత్తం సెటప్ లాగా సెట్ చేసాం. కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది? ఇప్పుడు ఇది వినాయకుడు మేడం, వినాయకుడు పక్కకు లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి ఓవలు పక్షి కదా, ఓవలు ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు పైన నెమ్మలీలు వస్తాయి, ఇక్కడ సైడ్ ఒక ఎలిఫెంట్ వస్తుంది వినాయకుడు. ఇక్కడేమో సరస్వతీదేవి, సరస్వతీదేవికి కూడా మనకు స్వాను ఇవన్నీ ఎవ్రీథింగ్ టోటల్ సెటప్ ఉంటుంది. ఇంకా సెటప్ కంప్లీట్ కాలేదు. 2 ఎలిఫెంట్స్ వస్తాయి పైన కూడా. ఇప్పుడు మన పాత ఫోటోలలో ఉంటాయి కదా, ఇట్లా ఏంజిల్స్ లాగా వచ్చి పూలు వేసేలాగా ఉంటాయి కదా, అవి కూడా ఫోమ్ ఫినిషింగ్ అవుతున్నాయి. అవి టోటల్ సెటప్ 2-3 డేస్లో అయిపోతాయి. అయిపోతుంది. ఓకే, పూజ అట్లా ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? పూజ 6:30-7 o'clock ఉంటుంది. ఈవినింగ్? ఈవినింగ్ విగ్రహం ఉంటుంది మాకు ఎవ్రీ ఇయర్. ఆ విగ్రహంకి అభిషేకము, పూజలు, గర్క పూజ ప్రతి ఒక్కటి చేస్తాం. ఈ డెకరేషన్ కానీ కర్ణాకర్ కేకే డెకరేటర్స్ అని మాకు 14 ఇయర్స్ నుంచి వేస్తాడు. ఎవ్రీ టైం డిఫరెంట్ దాంట్లో లైటింగ్ కూడా పర్మనెంట్ ఉన్నారు మాకు అందరు, ఇంకా వాళ్ళే వచ్చి సెటప్ చేయడము. ఒక థీమ్ లాగా ఒక 4 మంత్స్ ముందు ప్లాన్ చేస్తాం. ఏప్రిల్లో అట్లా ప్లాన్ చేసి బాంబేలో సిద్దేశ్ కళాకారు అని ఆయన బాగా పెద్ద వరల్డ్ ఫేమస్ స్కల్ప్చర్ వాళ్ళు, వాళ్ళ దగ్గర డిజైనింగ్ స్కెచ్ చేయిస్తాం. స్కెచ్ చేయించి వినాయకుని మూర్తిని రెడీ చేపియడం, ఒక 15 డేస్ ముందు ఇక్కడ తీసుకురావడం, ఇక్కడికి వచ్చినాక అంతా ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ ఒక 4 మంత్స్ నుంచి ప్లాన్ ఉంటుంది మాది. ఇదంతా మొత్తం 4 మంత్స్ నుంచి మీ టీమ్ అంతా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేస్తాం. 25 మెంబర్స్ ఉంటారు మా పిల్లలు, వీళ్ళంతా అందరం కలిసే ప్లాన్ చేస్తాం. 25 మెంబర్స్ వెళ్తాం బాంబేకి, 4 ట్రక్లలో వినాయకుని తీసుకొస్తాం. తీసేటప్పుడు కూడా అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. పూనాడోల్ ఉంటుంది, సోలాపూర్ లిమ్జిమ్ ప్రోగ్రామ్ ఉంటుంది, కేరళ నుంచి మనకు కేరళ బ్యాండ్ అవి వస్తాయి, మళ్ళీ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర నుండి హనుమాన్
ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ఫస్ట్ మనం 4 ఇయర్స్ నుంచి పెడతాం. అవి చాలా పెద్ద ఉంటుంది, చాలా వైభవంగా ఉంటుంది. వీలైతే మీ నిమజ్జనం అప్పుడు కూడా వచ్చి మేము ట్రై చేస్తాం కవర్ చేయడానికి. తప్పకుండా 4-5 వేల మంది ఈజీగా ఉంటారు. పెద్ద ట్రస్ ఉంటుంది, గ్రాండ్ సెండింగ్ ఉంటుంది, విఘ్నేశ్వర్ ఉంది, చాలా బాగా. ఈ చుట్టుపక్కల బోయిన్పల్లి కూడా అందరు ప్రజలు రావడం, డైలీ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది, వస్తారు అందరు. అంటే ఎవ్రీ ఇయర్ వేరే వేరే రకంగా వినాయకుడిని ఇక్కడ పెడతాం కదా, అది చూడడానికి కూడా వస్తారు అందరు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.